నల్లగొండ పట్టణానికి మామూలు చరిత్ర కాదు. రోమ్ నగరానికి ఎంతైతే చరిత్ర ఉందో అంతే చరిత్ర ఈ యొక్క పట్టణానికి ఉన్నది. మౌర్యుల కాలం నుంచి అశోకుడి యొక్క తన ముద్ర నుంచి తర్వాత కాలంలో శాతవాహనులు ఆక్రమించుకొని శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల రాజ్యం ఇక్కడ నడిచింది. ఇక్ష్వాకుల తర్వాత మళ్ళీ పల్లవులు కూడా ఆక్రమించుకోవడం జరిగింది. పల్లవుల తర్వాత బాదామి చాళుక్యులు తమ పరిపాలనను మార్పు చేశారు. బాదామి చాళుక్యుల తర్వాత కాకతీయులు తమ యొక్క కళా నైపుణ్యాన్ని ఈ యొక్క కొండకు ఈ యొక్క కోటకు ఈ యొక్క పట్టణానికి అందించారు. కాకతీయుల తర్వాత ఇక శకం చీకటి యుగంగా ఈ యొక్క కోటకు మారిపోవడం జరిగింది. కాకతీయుల తర్వాత మరి ఆక్రమించింది తుగ్లక్ వంశస్థులు. తుగ్లక్ వంశస్థుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బహమని సుల్తాన్లు ఈ యొక్క కోటను తమ పరిపాలనలోకి తీసుకురావడం జరిగింది. అలా బహమని సుల్తాన్ల నుంచి మళ్ళీ కుతుబ్ షాహీల చేతుల్లోకి ఈ యొక్క కోట మళ్ళీ వెళ్ళింది. అలా కుతుబ్ షాహీల నుంచి మళ్ళీ మొఘల్స్ చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఇక మొఘల్స్ నుంచి చివరగా అసఫ్ జాయిద్, ఏదైతే హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారో నిజాములు, వారి యొక్క చేతుల్లోకి వెళ్ళి చివరగా 220 సంవత్సరాల పాటు మరి అసఫ్ జాయిల రాజ్యంలో అసఫ్ జాయిల పాలనలో ఈ యొక్క నల్లగొండ మరి తన చరిత్రను పూర్తి చేసుకుంది.